స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఫలితాల ప్రకటనలో జరుగుతున్నటువంటి అక్రమాలపై అవసరమైతే కేంద్ర ఎన్నికల సంఘం వరకు వెళ్తామని నారా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి అక్రమాలకు సంబంధించి ఎన్నికల సంఘానికి ఆయన ఇప్పటికే అనేక ఫిర్యాదులు చేశారు అక్రమాలపై రాజ్యాంగ ఉల్లంఘనపై ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి చర్యలు లేవనే ఆరోపణ ఉంది నాలుగు దశల ఎన్నికల్లో కూడా ప్రతిపక్షాలు బలపరిచిన అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచినప్పటికీ ఫలితాలు ప్రకటించకుండా దాచి రాత్రి ఎనిమిది తర్వాత వైసీపీ బలపరిచిన అభ్యర్థులకు అనుకూలంగా ప్రకటనలు వెలువరిస్తున్నారనే ఉన్నాయి గత మూడు దశల్లో జరిగిన ఎన్నికల్లోనూ రీసెంట్గా జరిగిన చివరి దశలోనూ అలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి చీకటి పడిన తర్వాత జరుగుతున్నటువంటి ఫలితాల తారుమారు అంశాలన్నింటిలో కూడా కొంతమంది ఎన్నికల విధుల్లో ఉన్న అధికారుల మీద కూడా వైసీపీ అభ్యర్థులకు అనుకూలంగా పనిచేస్తున్నారని టీడీపీ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తోంది ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజల తరఫున ఈ ఘటనను మరోసారి దృష్టికి తీసుకొస్తున్నామని చెప్తోంది చంద్రబాబు చెప్తున్నటువంటి మాటలు ఒకసారి చూద్దాం ఒకటి ఎన్నికల నియమావళి ప్రకారం కౌంటింగ్ కేంద్రాల్లో జరగాల్సిన వీడియో రికార్డింగ్ ప్రక్రియ ఎక్కడా జరగలేదంటున్నారు ఆయన చీకటి పడిన తర్వాత కౌంటింగ్ కేంద్రాల్లో లైట్లు ఆపేసి ఫలితాలను తారుమారు అనేటువంటి ఆరోపణ కూడా ఉంది రీసెంట్గా విశాఖపట్నం జిల్లా భీములి మండలం పెదనగమయ్య పాలెం కౌంటింగ్ సెంటర్లో లైట్లు ఆపేసి వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా ప్రకటన చేశారనే ఆరోపణ ఉంది మూడు సింగిల్ డిజిట్ మెజార్టీతో ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు మాత్రమే రీకౌంటింగ్ చేయాల్సి ఉన్న వైసీపీ గెలుపు కోసం రెండు మూడు అంకెల ఫలితాలు తేడా ఉన్నప్పటికీ రీకౌంటింగ్ చేస్తున్నారు నాలుగు ప్రతిపక్ష పార్టీలు బలపరిచిన అభ్యర్థులు గెలుపు ఖాయమైనప్పటికీ ఫలితాలు బయటపెట్టకుండా దాచిపెట్టి ఆ తర్వాత వైసీపీ అభ్యర్థులు గెలిచినట్టు ప్రకటిస్తున్నారు ఉదాహరణకి నాలుగో విడతలో ఎన్నికలు జరిగిన గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పులుసూరు పంచాయతీలో ప్రతిపక్ష పార్టీ మద్దతుదారుడు తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలిచిన ఎన్నికల ఫలితాలను ప్రకటించకుండా దాచిపెట్టారు మరొక ఉదాహరణ కర్నూలు జిల్లా నందవరం మండలం మిట్ట సోమవారం పంచాయతీలో ప్రతిపక్ష పార్టీ బలపరిచిన అభ్యర్థి ఒక్క ఓటు మెజార్టీతో గెలిచిన తర్వాత ఎన్నికల ఫలితాలు దాచిపెట్టి తర్వాత వైసీపీ అభ్యర్థి గెలిచినట్టు ప్రకటించారనే ఆరోపణ ఉంది ప్రతిపక్ష పార్టీ బలపరిచిన అభ్యర్థులు రీకౌంటింగ్ కోరినా కూడా అధికారులు పట్టించుకోవట్లేదని ఆరోపణ ఉంది గుంటూరు జిల్లా పెదకాకర మండలం అనమర్లపూడిలో వైసీపీ అభ్యర్థి ఒక్క ఓటుతో గెలిచిన గెలిచినట్టు ప్రకటిస్తే రీకౌంటింగ్ చేయాలని ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు ప్రతిపాదించినా అధికారులు పట్టించుకోలేదని ఆరోపణ ఉంది మరొకటి వైసీపీ అభ్యర్థులకు సంబంధించి కౌంటింగ్ ఏజెంట్ని అనధికారికంగా కౌంటింగ్ కేంద్రాల్లో మొబైల్ ఫోన్లతో పంపిస్తూ ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులకు చెందిన కౌంటింగ్ ఏజెంట్లు మాత్రం పంపించట్లేదని ఆరోపణ ఉంది కొన్ని ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాల్లో పోలీసులు వెళ్లి ప్రత్యర్థి పార్టీ అభ్యర్థుల్ని కౌంటింగ్ ఏజెంట్లని ఎన్నికల్ని అధికారులు కూడా బెదిరిస్తున్నారని ఆరోపణ ఉంది ఇవన్నీ పట్టుకుని కేంద్రం వరకు వెళ్ళడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరే ఈ విషయాన్ని తేల్చుకోవడానికి ఆయన సిద్ధపడుతున్నారని తెలుస్తోంది